చిత్తూరు జిల్లాలో ఓ దళిత యువకుడికి తీవ్ర అవమానం జరిగిందని వెంటనే ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత రఫి. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా, జగన్ గారి సెలక్షన్లు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. పసుపు రంగు చొక్కా వేసుకుని పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చినందుకు టీడీపీ నేతను అవమానపరిచినందుకు ఎస్ఐను సస్పెండ్ చేయాలని టీడీపీ నేత రఫీ డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలన్నారు. ఈ ఫోటోతో పాటు ఈ దూషణ జరిగినటువంటి ఈ ఫోటోతో ఆ ఎస్ఐ చేసినటువంటి దౌర్జన్యాన్ని మేము విజువల్స్లో కూడా పంపించాము. ఇది ఎస్సీసీకి కంప్లైంట్ రూపంలో కూడా మేము ఇప్పుడే ఇచ్చాము. ఇచ్చి ప్రజలకి అటు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా సెలక్షన్ల మొత్తం రాష్ట్రంలో ఇదే పరిస్థితుంది. రాత్రి విచ్చలు విడిగా డబ్బు మద్యం ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టి మొత్తం విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో విపరీతంగా పంచిపెట్టారని చెప్పి మా పార్టీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. మేము ఎస్సీసీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణం ఆ ఎస్ఐ వెంకటేశ్వరుల్ని సస్పెండ్ చేయండి. అతను ఆ ఎన్నిక ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉంటాం, తెలుగుదేశం పార్టీకి చాలా నష్టము, మా అభ్యర్థిని అవమానపరిచారు, అతన్ని విధుల నుండి తీసేయటం, అతని మీద ఎస్సీ ఎట్రాసిటీస్ యాక్ట్ పెట్టాలా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏకగ్రీవాలన్నీ కూడా ఈ పోలీసులు, ఈ రెవెన్యూ సిబ్బంది, ఈ ఫోర్జరీలతో, ఈ బెదిరింపులతో, ఈ దౌర్జన్యాలతో చేసినటువంటి ఏకగ్రీవాలు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మీరు వెంటనే స్పందించండి.